లెప్టోసిరోసిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి గార్లిక్ మష్రూమ్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. గార్లిక్ మష్రూమ్కి కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు, వెల్లుల్లి ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా, అల్లం. గార్లిక్ మష్రూమ్కి కావలసిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, లెప్టోసిరోసిస్ ఇందాక అడుగుదాం అనుకున్నాను, బట్ టాపిక్ ఎంటర్ అయిన తర్వాత అడుగుదాం దీంట్లోకి అనుకున్నాను. యాక్చువల్లీ లెప్టోసిరోసిస్ అంటే ఏంటి? సో లెప్టోసిరోసిస్ వచ్చేసరికి మనకు ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అశ్విని. సో ఇది కూడా మనకు ఒక బ్యాక్టీరియా లెప్టోస్పోరా అన్న బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. అండ్ ఇది కూడా వాటర్ బర్న్ డిసీజ్ అన్నమాట. అంటే ఎక్కువగా స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది కదా, దాని వల్లే స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకో మెయిన్ ఏంటి అంటే ఇన్ఫెక్టెడ్ అనిమల్స్ నుంచి లైక్ కూడా మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్గా వాటి ఫీకస్ కానీ లేకపోతే వాటి యూరినేషన్ ఉంటాయి కదా, సో వాటి నుంచి కూడా మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం. సో మనకు ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కాక మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, సో ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ దగ్గర నుంచి కానీ అండ్ అలాగే మాన్సూన్ సీజన్ కాబట్టి అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలాగో మనకు స్టాగ్నెంట్ వాటర్ అనేది ఉంటుంది. సో యానిమల్స్ దగ్గర నుంచే అంటే ఎయిర్ బోర్న్ డిసీజ్ అని చెప్పేసి అన్నారు. వాటర్ బోర్న్ డిసీజ్. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైక్ ఎక్కువగా మీరు యానిమల్స్ గురించి చెప్పారు కాబట్టి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. సో యానిమల్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి ఇంట్లో పెట్స్ ఉంటాయి అశ్విని, యాజ్ వెల్ యాజ్ బయట స్ట్రీట్ పెట్స్ కూడా ఉంటాయి కదా, స్ట్రీట్ యానిమల్స్ కూడా. సో ఏంటి అంటే ఈ సీజన్లో వాటర్ స్టెగ్నెంట్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ ఆ స్ట్రీట్ యానిమల్స్ ఏంటి అంటే వాటి డెఫికేషన్ ఏదైతే ఉంటుందో, ఫీసెస్ కానీ యూరిన్ కానీ ఆ వాటర్తో కాంటాక్ట్ అయినప్పుడు మళ్ళీ అదే వాటర్లో మనం నడిచి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇన్ కేస్ బై మిస్టేక్ ఆ వాటర్ మన వాటర్తో లైక్ మన ట్యాంక్ వాటర్తో మిక్స్ అవ్వడం, ఇలా ఎటువంటి క్రాస్ కంటామినేషన్ జరిగినా కూడా మనకి ఈ బ్యాక్టీరియా అనేది ఆ వాటర్లో ఉంటుంది. ఓకే, సో దాని నుంచి మనకి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇది ఎక్కువ రోజులు బతికుంటుంది. ఆ బ్యాక్టీరియా వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి వాటర్లో 12 డేస్ వరకు ఉంటుంది. 12 డేస్? అండ్ సాయిల్లో ఆల్మోస్ట్ ఒక 24 డేస్ వరకు కూడా ఉంటుంది. సాయిల్లోనే 24 డేస్ వరకు ఉంటుంది. సో అంత లైఫ్ స్పాన్ ఉన్నందుకు అది మనకి ఎక్కువ డేస్ వాటర్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఈజీగా మనం బై మిస్టేక్ కానీ ఎలాగోలా కంటామినేట్ అవుతుంది. సో అలా అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ బయటికి వెళ్ళొచ్చినప్పుడు మనం కొంచెం హైజీన్గా ఉండడం, యాజ్ వెల్ యాజ్ బయట నుంచి వాటర్ క్యాన్స్ వచ్చినప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ క్రాస్ కంటామినేషన్ లేకుండా ఫుడ్ అండ్ వాటర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, యాజ్ వెల్ యాజ్ మనల్ని లైక్ మనం ఇన్ కేస్ ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు హైజీన్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, బయట అట్లా వాటర్ ఇన్ కేస్ ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ ఉంటే దాని త్రూ పాస్ అయ్యి వచ్చామంటే ఖచ్చితంగా మనల్ని మనం శానిటైజ్ చేసుకోవడం, అలాంటివి తీసుకుంటూ ఉంటే ఆ బ్యాక్టీరియా అనేది మన వరకు రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో మనం వెల్లుల్లిపాయలు వేసుకుంటాం లైట్గా రోస్ట్ చేస్తాం. అండ్ ఈ సీజన్లో కూడా మనకి ఏంటి అంటే స్పైసెస్ చాలా హెల్ప్ చేస్తాయి అశ్విని, బికాజ్ దీంట్లో కూడా ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో అది ఉండాలంటే మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ లైక్ విటమిన్ సి కానీ లేకపోతే ఇట్లా ఎక్కువ యాంటీసెప్టిక్స్ యాంటీబయోటిక్స్ ఉన్న ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లైక్ పసుపు కానీ అల్లం వెల్లుల్లి వీటిలలో మనకి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో మనకి గార్లిక్ వెల్లుల్లి లైట్గా ఇలా రోస్ట్ చేసేసుకున్నాం కదా, సో దీంట్లోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. కొద్దిగా అల్లం కూడా వేసుకున్నాను. సో అల్లం ఇలా కట్ చేసి అన్నా వేసుకోవచ్చు లేకపోతే పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. మామూలుగా లెప్టోసిరోసిస్ అంటే ఏంటో చెప్పారు, సో ఎందువల్ల వస్తుందని చెప్పారు. సో ఇన్ కేస్ అటాక్ అయితే కనుక ఏమవుతుంది? సో ఈ లెప్టోసిరోసిస్ అటాక్ అయినప్పుడు కూడా మనకి జనరల్ సింప్టమ్స్ అనేవి ఉంటాయి, లైక్ ఎక్కువగా ఫీవర్ వచ్చేయడం, చలి జ్వరం ఎక్కువగా రావడము, మజిల్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. అండ్ ఇది ఏంటి అంటే ఇనీషియల్ డేస్లో ఈ సింప్టమ్స్ ఉంటాయి, బట్ లేటర్ ఆన్ ఏంటి అంటే అది మనకు బాడీలో స్ప్రెడ్ అయ్యే కొద్దీ మనకు అదర్ లైక్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా జనరల్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, బికాజ్ ఇది మనకు బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బ్లడ్ స్ట్రీమ్లో నుంచి డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళిపోతుంది, ఫైనల్గా మనకు ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేసరికి కిడ్నీస్ అండ్ లివర్కి ఇస్తుంది.
చూపిస్తుంది, అది అక్కడ వెళ్ళి సెటిల్ అవుతుంది అనమాట. మనం ఇనీషియల్ స్టేజ్ లో దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది కిడ్నీ అండ్ లివర్ డామేజ్ కి దారితీస్తుంది. సో కిడ్నీలోనే లివర్ లోనే ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా, సో ఏ స్టేజ్ వరకు వెళ్తుంది ఇది అండ్ ఏ స్టేజ్ లో మనం డాక్టర్ ని సంప్రదించాలి? సో ఇనీషియల్ గానే మనకు సింప్టమ్స్ అనేవి లైక్ చలి జ్వరము, మజిల్ పెయిన్, లేదు అంటే కొద్దిగా లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది అనమాట దీనివల్ల. సో అలా ఉంటున్నప్పుడే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే డిఫరెంట్ టెస్ట్ అనేది చేస్తారు. సో ఆ టెస్ట్ లో బేసికల్ గా మనకి లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా వస్తుంది అనమాట. సో దానితోనే మనము డయాగ్నోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ లోనే మనం తెలుసుకుంటే దాన్ని నార్మల్ యాంటీబయాటిక్స్ లైక్ డాక్సిసైక్లిన్ అలాంటివి ఇస్తారు. సో అలాంటి యాంటీబయాటిక్స్ తగ్గిపోతుంది. కొంచెం మోడరేట్ అయితే ఐవి పెట్టాల్సి వస్తుంది. ఇంకా సివియర్ అయితే అప్పుడు మనకి లివర్, కిడ్నీ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ యాడ్ చేస్తాం. ఓకే. వీటిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక 1-2 మినిట్స్ కుక్ చేస్తాం. సో నెక్స్ట్ మనం మిగిలిన స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఓకే. సో ఫస్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నాను, నెక్స్ట్ కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా. ఓకే. సో ఫైనల్గా కాజు, జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాను. ఓకే. రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసేస్తాను. ఓకే. గార్లిక్ మష్రూమ్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే. సో లెప్టోసిరోసిస్లో భాగంగా గార్లిక్ మష్రూమ్ ప్రిపేర్ చేసేసుకున్నాము. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. గార్లిక్ మష్రూమ్కి కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు, వెల్లుల్లి ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా, అల్లం. గార్లిక్ మష్రూమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పుట్టగొడుగులు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంటే గార్లిక్ మష్రూమ్ రెడీ.